boy, I'm a silly boy. Rupi lekunna happy happy boy. Chilli boy, mango jelly boy. Soundu lekunda racha lepe boy. Kill bro. Sari, nee eppadi inga vandha? Adi, na enna solrana? Naanu unna maadhiri illa irundhukonum. சான்ஸ் கிடைச்ச போய் முத்தம் வச்சிருக்கணும், கட்டி பிடிச்சிருக்கணும், வாழை பார்த்து அப்படியே லபக்குன்னு சாப்பிட்டுருக்கணும். தேவதை கடவுள்னா பெனாத்தி இருந்தா இப்படிதான். அதான் முதல்ல போய் திவ்யாவை சாப்பிட போறேன். என்ன சொல்ற அதி? அதி 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 சின்ன மாட்டு கூட அணிந்தது లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే ఒక కారణంతో చెమట కూడా పట్టకుండా స్ట్రైట్ గా ఎంటీ చైర్ లో కూర్చున్న నీకేం తప్పొకరుంటే అమ్మ నాన్న టిప్పలు పడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్లో ఈజీగా ఉన్న గ్రూప్ లన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఫిజిక్స్ కు ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్ కు ట్యూషన్ అని రోడ్లు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నల్ని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవడానికి ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని రాత్రంతా చదివి అలారం పెట్టుకుని పొద్దునే లేచి మళ్లీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అప్పటికీ సరైన ర్యాంక్ రాక అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న అరియర్స్ అన్ని ఫోర్త్ ఇయర్ లో ఒకేసారి క్లియర్ చేసి ఈ సొసైటీలోకి వస్తే ఈ జనమంతా నన్ను ఉద్యోగులేని ఎదవా అని నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయక ఉద్యోగం కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కల నాలుగేళ్లగా తిరుగుతున్న నన్ను ఎందుకు పనికిరావు తిండి తండగాను మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు గొంతులో దిగక ముళ్ళులా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నాకు ఎవరో ఓ మహాన్ భావుడు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్న నీలాంటి బేవర్స్ గాడిని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగులేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలి. అమూల్ బేబీ, ఇంతవరకు రఘువరుని విలన్ గానే చూసావు, హీరోగా చూడలేదు కదా, ఇక ముందు చూస్తారు. డబ్బులు ఇచ్చి దేవుడు పరువు తీస్తే అశ్విన్ ఎక్స్క్లూజివ్ గా వస్తారుగా వచ్చేస్తా. చూడండి, 500 కోట్లు 1000 కోట్లు ఆస్తుంటే ఆడపిల్లని ఇంట్లోనే కట్టిపడేయండి, ఎందుకు 50,000 కి 60,000కి ఉద్యోగానికి పంపించారు? బాంబేకి వెళ్ళు, దుబాయ్కి వెళ్ళు, అక్కడ నీకు మ్యాచింగ్ గా ఏ అంబానియో లంబానియో దొరుకుతాడు. ఆడి కొడుకు దీన్ని వలేసి పడేయమను, హ్యాపీగా వాళ్ళిద్దరికి పెళ్లి చేసే. అంతేగాని ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో భారతదేశంలో బ్రిటిష్ ఓడిపోవచ్చు, ఫ్రెంచ్ ఓడిపోవచ్చు, కొరియన్ ఓడిపోవచ్చు, జాపనీస్ ఓడిపోవచ్చు, చైనీస్ ఓడిపోవచ్చు, ఇటాలియన్ ఓడిపోవచ్చు, స్పానిష్ ఓడిపోవచ్చు, జర్మన్ ఓడిపోవచ్చు, కానీ భారతదేశంలో ఈ భరత్ ఓడిపోయే ఛాన్స్ లేదు. ఇంత నుంచి ఇప్పటి కబాలి వరకు మేమే ఆయనకి బ్రహ్మరథం పడుతున్నాం సార్. మాకు పెద్ద మనసు ఉంది సార్. నువ్వు నాకు రాజకీయం నేర్పిస్తున్నావా? పోరా, వెళ్ళి పాఠం చెప్పుకోవాలనుకుంటున్నారు. పులికి తోకలా ఉండడం కన్నా పిల్లికి తలగానే ఉంటాను. అమూల్ బేబీ,
మనకంటూ ఒక పక్కా గుర్తింపు ఉందమ్మా. విఐపి తన నుంచా పనులని ఆపేసి జగన్ ని తన కుటుంబాన్ని ప్రశాంతంగా వదిలేసి నన్ను నా కొడుకుని మర్చిపోయి ఉన్న పళంగా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళి సెటిల్ అవు, కాదని కనిపిస్తే పట్టుని కొడితే తప్పని పోతా. ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ ఎమ్ యువర్ డాడ్. వాళ్ళని మనం తరవాలన్నా నువ్వు నన్ను పారిపో పారిపోమంటున్నావు. వాళ్ళని ఇప్పుడే వెళ్ళేసేసాడా వేసేసాడా చెప్పట్రా వేసేసాడా. చిన్నదాన తేడా లేవు. శంకర్ తాత లాగా మన ఒక లండన్ తాత. హాయ్ నేను మీ సాయి కృష్ణ యాజ్ సాయి అది ఇది చూసారు కదా. ఇవాళ మన ధనుష్ బర్త్డే, సో ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే టు ధనుష్. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, నార్మల్గా ఎవరి వెనస్తే నేను వీడియోస్ చేస్తుంటాను, కానీ లాస్ట్ వెనస్తే ఎందుకు చేయలేదు అంటే ఇవాళ రేపు వత్సకైతే హీరోల బర్త్డే ఉన్నాయి. ఇవాళ ధనుష్ బర్త్డే, రేపు సంజయ్ దత్ బర్త్డే. సో రెండు వీడియోస్ ఉండడం వల్ల నిన్న ఏ వీడియో చేయలేదు. అండ్ ఈ వీడియో మీ నచ్చినదైతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇలాగే మన ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ ఆన్ దిస్ ఛానల్, థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. నేను సాయి కృష్ణ యాజ్ సాయి. సెండింగ్ ఆఫ్.